ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన యేసునందు ప్రియమైనటువంటి కృపా కల్వరి వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభుల వారు మిమ్మల్ని సమృద్ధిగా సకల ఐశ్వర్యములతో ఆశీర్వదించును గాక. ఆమేన్. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి మనము గత వారమున బేసేరు అనగా ఆశ్రయ పురం అనే బేసేరు గురించి, బేసేరు అనగా శక్తి అన్న విషయాన్ని గత వారంలో మనము ధ్యానం చేశాం. మరొక శక్తి గురించి ఈ దినమున ధ్యానం చేద్దాం. ఒక పర్యాయము వాక్యపు శక్తి, సిలువ శక్తి, పునరుద్ధానపు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఈ దినమున మనము ఆ బేసేర్ అన్న ఆశ్రయ పురంలో ఉన్న శక్తి గురించి, బేసేర్ అనగా అది హీబ్రూ పదము. హీబ్రూ పదమైన ఈ బేసేర్లో దాని అర్థము శక్తి లేక బలం. ఏ బలం, ఏ శక్తి కావాలి? ఇప్పుడు ప్రజెంట్ రక్తము యొక్క శక్తి కావాలి. ప్రభుయేసు రక్తము యొక్క శక్తి కావాలి. ప్రభుయేసు రక్తము యొక్క శక్తి లేకపోతే విమోచన నిల్, విమోచన లే. విమోచన కలగాలంటే యేసు రక్తము యొక్క శక్తి కావాలి. రక్తానికి శక్తి ఉంది, యేసు రక్తమునకు శక్తి ఉంది. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే, దేవునికి బలిర్పించినప్పుడు ప్రధాన యాజకుడు వెళ్ళి రక్తాన్ని కొమ్ముల మీదను, బలిపీఠం కొమ్ముల మీదను, అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం మీదను ప్రోక్షించేవాడు. ప్రభు దర్శనమిచ్చి ఆ దర్శనాన్ని పొందుకొని లేక స్వరాన్ని పొందుకొని ప్రధాన యాజకుడు ప్రజలను వచ్చి దీవించేవాడు. ప్రియమైన వారలారా, ఆ రీతిగా ప్రభు యొక్క శక్తి చాలా అవసరమైంది. లేవియా కాండం 17:11 ఈ మాట రాయబడి ఉంది. రక్తము దేహమునకు ప్రాణం, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకే దాన్ని మీకు ఇచ్చితిని. చిన్న ప్రార్థన. ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు. వాక్యం మీది ఈ దినమున రక్తం యొక్క శక్తి గురించి మేము ధ్యానం చేయటం సహాయం చేయమని, కనికర కటాక్షంగల మీ సన్నిధిని తోడుగా ఉంచి బ్లెస్ చేయమని, అద్భుతమైన మీ సన్నిధికి వందనాలు స్తోత్రాలు చెబుతూ, ప్రభువును రక్షకుడును విమోచకుడైన ఏ సునామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ రక్తము మీ దేహమునకు ప్రాణం, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దాన్ని మీకు ఇచ్చితిదని ప్రభు సెలవిచ్చుచున్నాడు. రక్తము ప్రాణమునకు ఆధారం. ఆధారమైన ఆ రక్తములో జీవం ఉంది. అది ఎక్కడ పోయబడాలి? బలిపీఠం మీద పోయబడాలి. అప్పుడే అది మనల్ని పరిశుద్ధపరచబడుతుంది. వాస్తవానికి మానవుని రక్తము అపవిత్రమైనది, కానీ ప్రభు అయిన యేసు రక్తము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిష్కళంకమైనది, అమూల్యమైనది, అతి శ్రేష్టమైనది. యేసు ప్రశస్తమైన రక్తం. ఈ రక్తములో శక్తి ఉంది. ఆయన రక్తములో శక్తి ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన పాప రహితుడు. ఆయన రక్తములో పాపం లేదు. ఆయన రక్తములో ఏమాత్రము కుళ్ళు లేదు. అందుకని నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయమని రాయబడి ఉంది. ఆయనలో ఉన్న రక్తం ఆయన దేహాన్ని కుళ్ళు పట్టనీయలా. ఎందుకని? ఆయన రక్తములో శక్తి ఉంది, ఆయన రక్తములో బలము ఉంది.
కనుక ఆయన రక్తము కుళ్ళు పట్టకుండా చేసింది. బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే ఆ రక్షకుడిని యేసు రక్తం శిరస్సు మొదలుకొని శిరపాదముల వరకు ఆయన రక్తం నిలువెల్లా ప్రోక్షించబడింది, నిలువెల్లా ప్రోక్షించబడింది జీసస్ మన కొరకు. 5 గాయములోని రక్తము స్రవించిందండి. వీపంత నాగటి వాని సాళవలు దున్నబడింది, బా రక్తపు ముద్దలు ముద్దలుగా పడ్డాయి అక్కడ. ఆయన చేతుల్లో కొట్టిన గాయములు రక్తం అలా స్రవించింది. ముళ్ళపై తలపైన పెట్టిన ఆ ముళ్ళ కిరీటం ఒక్కొక్క ముళ్ళు కొన్ని అంగుళాలు అవుతుంది. అవి కొట్టి మొత్తటం వల్ల యవ్వన రక్తం అలా చిందించింది. ఇంత ప్రశస్తమైన రక్తం. ఆ రక్తం కాళ్ళల్లో గాయాలు, చివరిలో ఒక భటుడు వచ్చి బల్లెముతో పొడవగా ప్రక్కన రక్తము నీరు వచ్చింది. ఆ రక్తము వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి కట కంటిలో ఏదో బలహీనత ఉంది, కళ్ళు కనపడదు. ఆ రక్తం వచ్చి అతని కంటి దగ్గర పడి కళ్ళు సంపూర్ణ స్వస్థ వచ్చింది అట. సో ఎక్సలెంట్. కారణం ఆ రక్తములో అతీతమైన దైవ శక్తి ఉంది. యేసు రక్తం స్వస్థపరిచే గుణం ఉన్న రక్తం, యేసు రక్తం విడిపించే రక్తం, యేసు రక్తం అంత శక్తి ఉంది. లేవియాకాను 16 చూస్తే మేకల యొక్కయు గొర్రెల యొక్కయు, ఇంకా మనం దాన్ని చూడాలంటే కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను అని ఎబ్రీ పత్రిక 9:12 రాయబడింది. ఇదే విషయాన్ని లేవియాకాను 16 మనం చూస్తాం. ఆ దినములలో ప్రధాన యాజకుడు ఆ బలిపీఠ యుద్ధకు వెళ్ళి ఆ రక్తాన్ని తీసుకొని తెరవతల అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి కరుణాపీఠం మీద ప్రోక్షిస్తాడు. సర్వాధికారి అయిన ఆ దేవుడు దహించి తన స్వరాన్ని దైవజనులైన ప్రధాన యాజకులు బయలుపరిచినప్పుడు ఆ విషయాన్ని వచ్చి తీసుకొస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించబడిన ఆ రక్తం పరిశుద్ధాత్మ దేవుడిచ్చి దాన్ని దహించినట్లుగా మనము చూడగలం. అది చాలా ప్రశస్తమైనది, చాలా విలువైనది, చాలా అమూల్యమైనది. అందుకనే యేసు రక్తమును మనం బట్టి మనము శుద్ధి చేయబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, పవిత్రపరచబడ్డాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి రక్తము ద్వారా కలిగిన కొన్ని విషయాలు మనము ధ్యానము చేద్దాం, చూద్దాము. ఎఫెసీ పత్రిక 1:7 చదువుతున్నా. దేవుని కృపా మహదైశ్వర్యును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధులకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసు రక్తము క్షమాపణ రక్తం. ఓ ఎక్సలెంట్! దేవునికి స్తోత్రం, మహిమ. యేసు రక్తము క్షమించే రక్తం, క్షమాపణ గుణం, క్షమాపణ శక్తి ఉంది యేసు రక్తంలో. క్షమించే అధికారం ఉంది యేసు రక్తంలో. అందుకనే మన ప్రియ ప్రభు సిలువపైన వేలాడుతూ, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరురు గనుక వీరిని క్షమించయ్యా అన్నాడు. యేసు రక్తము క్షమించేది. నీవెంత ఘోర పాపివైనా నా యేసు యొద్దకు వస్తే నిన్ను క్షమిస్తాడు ఆయన. అయ్యా నిన్ను క్షమిస్తాడు ఆయన. నీ తలని మించిన పాపం నీలో ఉండవచ్చు, నా యేసు 2 చేతుల్ని వైపు చాచి నా కుమారుడా నా కుమార్తె నా యొద్దకు రా, నేను నిన్ను క్షమిస్తా. క్షమాపణ పొందిన తర్వాత మరలా అలాంటి పనులు చేయకూడదు. క్షమాపణ పొందిన తర్వాత
మరలా అపవిత్రతకు వెళ్ళకూడదు. క్షమించిన తర్వాత ఆయన సన్నిధిలో ఉండటం మేలుకరం. క్షమాభిక్ష యేసు రక్తంలో ఉన్నది. క్షమాభిక్ష యేసు క్రీస్తు వారిలో దాచబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డరా, ఆ రక్తములో మాత్రమే ఆ యొక్క క్షమాపణ లభిస్తుంది. యేసు రక్తం అంత ప్రశస్తమైనది, అంత విలువైనది. థ్యాంక్ యూ జీసస్. ఒకవేళ నువ్వు ఇంకను యేసు యొద్దకు రాకుండా దూరం ఉన్నావేమో, అయ్యా అమ్మా నా యేసు నిన్ను పిలుస్తున్నాడు, రా, నిన్ను క్షమించే యేసు యొద్దకు రా, నీ చెడ్డ చెడ్డ ఆలోచనలు, పాపయుక్తమైన తలంపులు, జయించలేని థాట్స్ నిన్ను గలిబిలి చేస్తున్నాయా, డోంట్ బీ అఫ్రైడ్, భయపడవద్దు. నా యేసు యొద్దకు నువ్వు వస్తే, క్షమాపణ కోరితే నిన్ను ఆయన క్షమిస్తాడు. ఆయన నీ అపరాధాలు క్షమించే దేవుడు. నా యేసు క్రీస్తు రక్షకుడు, ఆయన యొద్దకు రా అని ప్రభు పేరు నేను మనవి చేసు. మరొక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 2:13 మనం చదివినట్లయితే ఇక్కడ రాయబడి ఉందండి, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఓ జీసస్, ఆయన రక్తం వలన సమీపంగా లాక్కొస్తుంది. దూరంగా ఉన్న నిన్ను, దారి తప్పిపోయి ఉన్న నిన్ను, దూరంగా పోతున్న నిన్ను, నాకు వద్దు ప్రభు అని దూరంగా పోతున్న నిన్ను ఆ రక్తం ఆకర్షించి ప్రభు యొద్దకు సమీపంగా చేర్చేది యేసు రక్తం ఒక్కటే. గత కాలంలో మానవుడు దూరం వెళ్ళిపోయేవాడు. నిమ్న వర్గాలకు చెందిన ప్రజలు సమాజంలో దూరం. నా యేసు ఈ లోకానికి వచ్చి దూరంగా, ఊరికి దూరంగా, సమాజానికి దూరంగా, ఎక్కడో ఉన్న మనలను సమీపంగా చేర్చాడు. అది రక్తం ద్వారా జరిగిందని నేను విశ్వసిస్తున్నా. పాపములో ఉన్న మానవుడిని, వాడు ఏ వర్గంలో ఉన్నవాడైనా, యేసు యొద్దకు, అనగా తన యొద్దకు సమీపంగా రమ్మని పిలుస్తున్నాడు. అంటే యేసు రక్తానికి ఆకర్షించే శక్తి ఉంది, పవర్ ఉంది అక్కడ. ఆ రక్తమే నిన్ను సమీపస్తుడిగా చేయగలదు. ఎవరి యొద్దకు? సృష్టికర్త అయిన దేవుని యొద్దకు నడిపిస్తుంది యేసు రక్తం. ఆ రక్తములో మనం ఉంటే మనం అన్ని విధాల మేలు పొందుతాం, అన్ని విధాల ఉపకారం పొందుతాం, అన్ని విధాల మనము క్షేమాభివృద్ధిని సంతరించుకుంటాం. మరొక మాట, రోమాపత్రిక 5:9 మనం చదివినట్లయితే ఇక్కడ చక్కటి విషయం మనము చూస్తాం. దేవుని బిడ్డారా, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. ఓ జీసస్, ఉగ్రత నుండి తప్పించేది యేసు రక్తం. ఉగ్రత నుండి, దేవుని శిక్ష నుండి. అందుకే ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని వాక్యం చెబుతున్నాయి. యేసు రక్తము నిన్ను ఉగ్రత నుండి రక్షిస్తుంది. రక్షించింది ఏం చేస్తుంది? నీతిమంతునిగా మార్చగలదు. యేసు రక్తం లేకపోతే నీతిమంతునిగా మార్చబడలేవే. యేసు రక్తము ద్వారా మాత్రమే ప్రియ దేవుని బిడ్డ నువ్వు నీతిమంతుడిగా మార్చబడగలవు. నేను నీతిమంతుడిగా మార్చబడగలను, లేకపోతే లేదు, నో ఛాన్స్. నీకు చదువు ఉండొచ్చు, అందసంధానం ఉండవచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు, భూములు, ధనధాన్యాలు, ధనధర్మాలు నీకు ఉండవచ్చు, కానీ
నీతిమంతుడుగా నువ్వు లేవు. యేసు రక్తము ఉగ్రతుని తప్పించి నిన్ను నీతిమంతుల జాబితాలో చేర్చేది. యేసు ప్రశస్త రక్తం, అది అంత విలువైన రక్తం. అది ఆ కొలసీ పత్రిక 1:20 రాయబడింది, మనము దేవునితో సహవాసము కలిగి ఉన్నట్టయితేనట ఆ రక్తం మనల్ని ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా మనతో సమాధాన పరుచుకొని ఇవ్వాలని తండ్రి అభిష్టం ఆయన. అంటే యేసు రక్తము మనలను సంధి చేస్తుంది ఎవరితో? తండ్రిని దేవుడితో. ఒకప్పుడు దూరస్తులం, యేసు రక్తము తండ్రి అయిన దేవునితో మనకు సంధి అనగా సమాధాన పరుస్తుంది. షేక్హ్యాండ్ తీసుకుంటున్నాను, శత్రు శత్రు అయిన వాడు కలుసుకొని బాయ్ బాయ్ అని షేక్హ్యాండ్ తీసుకుంటారు. ఇప్పుడు మన అందరి మధ్య ఏ గొడవలు లేవండి, ఇక హ్యాపీగా ఉందాం. యేసు రక్తము తండ్రి అయిన దేవుడితో మనము సఖ్యత కలిగి సమాధానం కలిగి ఉండాలని ఆ రక్తముతో మనం సంధి చేశాడు దేవుడు. ఏసయ్యా ఆ పరమదేవుడితో సహవాసము చేసేదానికి ఆ రక్తపు సంధి జరిగిందండి. పరమదేవుడితో మనం సమాధానం కలిగి ఉండాలని మన ఒకే నిజరక్షకుడైన యేసు తన రక్తముతో దేవుడితో సంధి చేశాడు. ఎవరైనా ఈ పని చేయగలరా? ఎవరైనా ఇది జరిగించగలరా? యేసు త్యాగం ఎంత గొప్పది! తెగిపోయిన బంధాన్ని ఆయన రక్తము ద్వారా సంధి చేశాడు. అందుకని మనకు సమాధానం, సమాధానం, ఆల్వేస్ సమాధానం. ఈ సమాధానం దొంగిలించకుండా మనము జాగ్రత్తగా ఉందుముగాక ఉండాలి. అలా చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియ దేవుని బిడ్డలారా. రక్తము శక్తి ఉంది రక్తములో. ఆ రక్తశక్తి ద్వారా మనము మన ప్రియుడైన యేసు రక్తం ద్వారా తండ్రి అయిన దేవుడితో మనము సంధి కలిగి ఉన్నాము, సంధి కలిగి ఉన్నాం. లేకపోతే సంధి సమాధానం లేదు, గొడవలు సమస్యలే. మరొక మాట మనము చూద్దాం. ఎబ్రీయుల రాసిన పత్రిక 19:9 చదువుదాం. సహోదరులారా, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం నూతనమైనది, పరిశుద్ధమైనది, క్రీస్తుని తెల్లనికి ప్రసబడినది. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకి ధైర్యము కలుగుచున్నది. ఓ జీసస్, ఆయన రక్తము వలన అనగా ఆయన రక్తము మనల్ని దేవుని సన్నిధిలోకి వెళ్ళేదానికి మనకి అవకాశం ఇస్తుంది. అందుకే అక్కడ రాయబడి ఉంది, బహు స్పష్టంగా రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నాము. కనుక మనకు ధైర్యం యేసు రక్తము ద్వారా ఆయన సన్నిధిలో మనం ప్రవేశిస్తున్నాము. మనకంటే ముందు ప్రభువే వెళ్ళాడు, కానీ తర్వాత మనం వెళుతున్నాం. ఎక్కడిది ధైర్యం? ఆయన సన్నిధిలో వెళ్ళే ధైర్యం. మనం వెళ్ళలే, ఎందుకని? జన్మతః పాపులం మనం. ఏ పాపి దేవుని యొద్దకు వెళ్ళలేడు. కానీ యేసు రక్తముతో నిన్ను నన్ను శుద్ధి చేసి ఆ మహోన్నతుడైన దేవుని సన్నిధికి వెళ్ళి ఆ మహోన్నతుడైన దేవుని సన్నిధిలో ఉండేదానికి ప్రభు అయిన దేవుడు కృపించాడు, ప్రభు అయిన దేవుడు మేలు చేశాడు. దేవుని బిడ్డ, ఈ సమయంలో ఆయన సన్నిధిలో ఉన్న నీవు, నీవు నేను ఇలా ఉన్నామంటే యేసు రక్తము ద్వారా మనము ఆయన సన్నిధిలో ప్రవేశిస్తున్నాం. ప్రార్థన చేయడం ద్వారా మనం ఆయన సన్నిధిలో ప్రవేశిస్తున్నాం. స్తోత్రం చెప్పుడు ద్వారా మనం ఆయన సన్నిధిలోకి వెళ్తున్నాం. ఏమిటి కారణం? రక్తముతో నీవు కడగబడ్డావు, రక్తముతో శుద్ధి చేయబడ్డావు, రక్తముతో నువ్వు పరిశుద్ధపరచబడ్డావు.
అలాంటి గొప్ప కార్యాన్ని ప్రభు అయిన యేసు జరిగించాడు. మరొక మాట చూసినట్టయితే యోహాను పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం రాయండి, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి మనలను పరిశుద్ధపరుస్తుందట. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి మనను పరిశుద్ధపరుస్తుంది. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము వెలుగులో నడిచిన వెళ్ళాం, మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తం ప్రతి పాపమును మనను పవిత్ర, అనగా ఆయనతో సహవాసము చేసేదానికై లోక మాలిన్యమైన పాపాన్ని కడిగేది యేసు రక్తం. యేసు రక్తముతో కడగబడకపోతే నీవు ఆయనతో సహవాసము చేయలేవు, ఆయనతో సంధి చేసుకోలేవు. ఆ రక్తమే మనలను కడిగింది. ప్రతి పాపమును, ఎంత ఘోర పాపినైనా యేసు రక్తము శుద్ధి చేస్తుంది. ఎంత కఠినమైన స్థితి అయినా యేసు రక్తము పరిశుద్ధపరచబడతాయి. ఓ జీసస్, థ్యాంక్ యూ హోలీ పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎంత ధన్యత మనకి దేవుడిచ్చాడు రక్తం యొక్క శక్తి వలన. లోకమాల్యమును కడగడం ద్వారా తండ్రి అయిన దేవుడితో మనకి ఒక అన్యోన్య సహవాసము ఏర్పాటు చేసింది యేసు రక్తమే. ప్రియా దేవుని బిడ్డ, ఈనాడైనా రక్తం యొక్క శక్తి గురించి ఆలోచన చేసావా? రక్తం యొక్క స్థితి గురించి ఆలోచన చేసావా? ఆయన రక్తమే మనలను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన సన్నిధిలోనికి తీసుకెళ్ళింది. ఆ రక్తములో శక్తి ఉంది. ఈ దినమున రక్తములో ఉన్న శక్తిని అనుభవించుచు లోకమాలిన్యము నుండి అపవిత్రత నుండి తొలగించిన రక్తం ఆయనతో స్నేహము చేసేదానికి అన్యోన్య సహవాసము చేయుట కొరకు ఆయన రక్తాన్ని మన కొరకు దారిపోసాడే. ప్రియ ప్రభు అయిన యేసు, యేసయ్యా ఈ అనుభవం నాకు లేకపోతే తండ్రిని దేవుడిని స్తుతించలేనయ్యా, ఈ అనుభవం నాకు ఇచ్చావు, మీకు స్తోత్రమని మనము నిత్యము మన దేవుని స్తుతింప బద్ధులమై ఉన్నాం. స్తుతింప ఆరాధన చేయ యోగ్యులమై ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డ, ఆయన సన్నిధిలో ఆయన రక్తము ద్వారా కడగబడితేనే మనకు ఆయనతో అన్యోన్య సహవాసం. అందుకనే బైబిల్ గ్రంథంలో మనము చూసినట్టయితే ఆయన రక్తము ద్వారా మనము కొనబడిన వారం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని మాట్లాడాడు. సంఘము ఎవరు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజలు. సంఘములో చేర్చబడిన వారు, విమోచించబడిన వారు. ఏ రక్తము ద్వారా? అమూల్యమును, పరిశుద్ధమును, విలువైన రక్తం, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా మీరు విమోచించబడితే మీరు ఎరుగురా అంటున్నాడు పేతురయ్య. ఆ రక్తం ద్వారా విమోచించబడి తన స్వరక్తం సంపాదించిన వారు సంఘం. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి రక్తం ద్వారా విమోచించబడిన వాడు. రక్తం, ఏ రక్తం అది? యేసు రక్తం, నిష్కళంకమైన రక్తం, నిందారహితమైన రక్తం, పాపరహితమైన రక్తం, అమూల్యమైన రక్తం, పవిత్రమైన రక్తం, శ్రేష్టమైన రక్తం, పాపిని ప్రేమించిన రక్తం, పాపాలను క్షమించిన రక్తం, తండ్రితో సహవాసము చేయాలని అపేక్షించిన పరిశుద్ధ రక్తం. ఆ రక్తం మనలను శుద్ధి చేసి సంఘములో స్వరక్తం సంపాదించిన సంఘంలో నిలబెట్టాడు. ఎందుకంటే రక్తంలో కడగబడిన వీరు ఒక సమూహంగా ఉండి ప్రభు అయిన దేవుని ఆరాధన చేయాల. ఇంకాను
రక్తముతో రక్తము యొక్క శక్తి ద్వారా కడగబడకుండా ఉంటే నేడేరా ఏ స్వరక్తము శక్తి ద్వారా కడగబడు, శుద్ధి చేయబడు. నువ్వు ఒక యూనిటీగా ఉండాలి, ఐక్యత రక్తములో ఐక్యత ఉంది, సంఘములో ఐక్యత అనగా సంఘమును ఒక శరీరం, సంఘమును ఒక శరీరం, శరీరములో మనము సంఘమున ఐక్యత ఉండ బేసేరు అన్న ఆశ్రయపరా ప్రభు యొక్క రక్తపు శక్తి ద్వారా నీవు పాప మాలిన్యము నుండి నువ్వు శుద్ధి చేయగలబడగలవు. అలాగనే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉండగలవు, దేవునితో సమాధానం కలిగి ఉండగలవు, ఆయన సన్నిధిలో ప్రవేశించగలవు, నీవు ఆయన కలిగి పాపక్షమాపణ కలిగి ఉండగలవు, ఆయనకి సమీపస్థుడిగా నీవు ఉండగలవు. అంత మాత్రమే కాదు, ఆయనలో విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించగలవు. ప్రకటన గ్రంథం 12:11 చదువుదాం. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్షిని బట్టి వారిని జయించి ఉన్నారు గనుక అని రాయబడి ఉంది. అంటే యేసు రక్తము ద్వారా ఒక జయం, అది దాని భావం. యేసు రక్తము ద్వారా జయ జీవితం జీవించగలం. యేసు రక్తమే మనకి విజయవంతమైన జయ జీవితం, క్రైస్తవ జీవితాన్ని జీవించగలం. అది యేసు రక్తం ద్వారా సాధ్యం. యేసు రక్తం ప్రశస్తమైన రక్తం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము, నీ రక్తధారలే ఇలా పాపికి ఆశ్రయమిచ్చును, నీ రక్తధారలే ఇలా పాపికి ఆశ్రయమిచ్చును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. ఆ రక్తమే బలం, యేసు రక్తములో శక్తివం, ఆ రక్తపు బలము వలన మనము. అందుకని యేసు రక్తము శక్తి ఉంది. ఆ శక్తిని కావాలంటే ఎంతకాలం బలహీనుడిగా బయట ఉంటావండి? ఎంతకాలం శారీరక బలహీనత, మానసిక బలహీనత, ఆత్మీయ బలహీనత, లేక తలంపుల ద్వారా బలహీనత, కొట్టుమిట్టాడుతూ ఎంతకాలం ఉంటావు? రా, బేసేరు ఆశ్రయపురమైన సంఘానికి రా. రక్తము ద్వారా శక్తి పొందుకో, లోకమాల్య నుండి విడిపించబడు, క్షమాపణ పొందు, ఆయన రక్తము ద్వారా సమీపస్తుడిగా మార్చబడు, ఆయన రక్తము ద్వారా నీతిమంతుడిగా మార్చబడు, ఆయన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు, ఆయన రక్తము ద్వారా నీవు ఆయన సంఘములో ఐక్యతగా ఉండు, ఆయన రక్తము ద్వారా నీవు విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించు. ఈ దినమున నీవు ఆ రక్తం యొక్క శక్తి కలిగి ప్రేమ కలిగి నువ్వు జీవించినట్టయితే అన్ని విధాలు నువ్వు దీవించబడతావు, అన్ని విధాలు ఆశీర్వదించబడతావు, అన్ని విధాలు మేలు పొందుకొని నడుస్తావు. దేవుడు తన వాక్కును మన హృదయంలో పదిలము చేసి దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని, ప్రభు అయిన యేసయ్య, దయచూపే దేవుడా, కనికరాని చూపు మా యేసయ్య, మీకు స్తోత్రం. బేసేరు అన్న ఆశ్రయపురంలో శక్తి, రక్తం యొక్క శక్తి గురించి మీరు మాతో మాట్లాడావయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు డాడీ. చీరిన కూడిన ప్రతి బిడ్డను దర్శించండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో దీవెన దయచేయి, ఆశీర్వాదం దయచేయి.
నిజమేనయ్యా. అయ్యా మమ్మల్ని మాలిన్యం నుండి శుద్ధి చేసేది రక్తమే. నాయన మాకు క్షమాపణ ఇచ్చేది రక్తమే. సమీపస్తులు చేసేది రక్తమే. నీతిమంతులు మార్చేది రక్తమే. మా జీవితానికి మేలు చేసేది మీ రక్తమే నేసయ్యా. మీరు చేసిన మేలుకు స్తోత్రం. మీ సన్నిధిలో ప్రవేశింపజేసేది మీ రక్తమే డాడీ. పరిశుద్ధ పరిచేది మీ రక్తమేనయ్యా. యూనిటీ ఇచ్చేది మీ రక్తమేనయ్యా. రక్త శక్తులు మమ్మల్ని భద్రపరిచి బలపరచమని ఈదిన వెడ్డింగ్ డే బోత్డి జరిపిస్తున్న బిడ్డలు దీవించమని, ఈ టీవీ యాజమాన్యాన్ని బిడ్డలు కలిగిన సమస్తాన్ని బ్లెస్ చేయమని కనికరంగా మీ సన్నిధికి వందనాలు స్తోత్రాలు చదువుతూ ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడు రక్షుడేసే దివి కృప నిచ్చుడుగు పరిశుద్ధాత్మది నిత్య సన్నిధి గడిచిన బిడ్డలకి వెళ్ళడానికి లోకల సర్వ పరిశుద్ధులకు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడైన సన్నిధి సదాకాలము తోడుగోడు నడిపించును గాక. ఆమెన్.